టీడీపీ ముఖ్య అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలను సమర్థిస్తూ వైఎస్ఆర్సీపీ విజయాన్ని అంచనా వేసిన ప్రాంతీయ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన అన్ని ఎన్నికల సర్వేలను ఖండించారు. చంద్రబాబు నాయుడు ఈ జాతీయ సర్వేలను నకిలీగాను మరియు చెల్లని సర్వేలుగాను పేర్కొన్నారు. కానీ ఈ సర్వే చూసి చంద్రబాబుకి భయం పట్టుకుందనే తెలుస్తుంది. ఈ సర్వే చంద్రబాబు బినామీ అయిన లగడపాటినే స్వయంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు లగడపాటికి చెందిన ఒక బినామీ సంస్థకు నీటిపారుదల కాంట్రాక్టులను అందించడానికి కోట్లాది రూపాయల పబ్లిక్ సొమ్మును చెల్లించగా దానికి బదులుగా నాయుడే సర్వేలను ప్రతివారం నిర్వహించి ఫలితాలను తెలియజేయవలసిందిగా లగడపాటిని ఆదేశించాడు. లగడపాటి మాత్రమే ఒక ఖచ్చితమైన సర్వేలు ఇవ్వగలడని బాబు విశ్వసించాడు. లగడపాటి ఇచ్చిన సర్వే రిపోర్టుల ప్రకారం వైఎస్ఆర్సీపీకి విజయం ఖాయమని తేలింది. సర్వే రిపోర్టులు చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఈ సర్వే అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కేవలం జగన్ మాత్రమే తమ తర్వాతి సీఎం కావాలని కోరుకున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ టీడీపీని భారీ ఎత్తులో ఓడించే అవకాశం ఉంది. ఇక పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే టీడీపీ వస్తుందని ఆశించినా వైఎస్ఆర్సీపీకి కూడా అదే మొత్తంలో ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ మధ్య ఉన్న ఓట్ల తేడాని తక్షణమే భర్తీ చేయాలని లగడపాటి బాబుకి సూచించినట్లుగా తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటాయా అనేది లగడపాటి అంచనా వేయలేదు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం టీడీపీ మీద ఎక్కువ ఓట్ల వాటాతో ఎలా గెలుపొందబోతుందో బాబుకు మాత్రమే రహస్యంగా తెలియజేశాడు లగడపాటి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.